హలో హాయ్ అండి, నేను ఈరోజు ఫస్ట్ టైం ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చేయబోతున్నాను. 100 రూపీస్ ఛాలెంజ్ అని నా ఛానల్లో ఇదే నా ఫస్ట్ ఛాలెంజ్ నేను చేస్తున్నాను. ఆ ఛాలెంజ్ చేయడానికి నేను ఎక్కడెక్కడో తిరగాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో అలాంటప్పుడు నా లిప్స్ డ్రై అవ్వకుండా ఉండటానికి నేను ఏం వాడతానో చెప్పేసి మీకు బయలుదేరుతాను. మనం ఫేస్కి ఎంత మేకప్ వేసినా ఏం చేసినా కంప్లీట్ లుక్ రావాలంటే మన లిప్స్కి మంచి లిప్ కలర్ మాత్రం వేయాలండి. మన స్కిన్కి సెట్ అయ్యే కలర్ దొరకటం అంటే చాలా కష్టమే, కానీ అంతకంటే కష్టమైనది ఏంటో తెలుసా? లిప్స్ ని డ్రై చేయకుండా మాయిశ్చర్ చేసే మంచి లిప్ కలర్ దొరకడమేనండి. మన లిప్స్ కి పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ పిగ్మెంటేషన్ తో పాటు మంచి హైడ్రేటింగ్ లిప్ కలర్ దొరికితే ఇంకెంత బాగుంటుందండి. దీనికోసమే మన మామయ్యత్ వాళ్ళు నాచురల్ మ్యాట్ లిప్ సిరమ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఇవి మామూలు లిక్విడ్ లిప్ కలర్స్ కాదండి, అందుకే వీటిని లిప్ సిరమ్స్ అంటాం. ఇందులో విటమిన్ సి అండ్ విటమిన్ ఇ ఉండటం వల్ల మన లిప్స్ 8 అవర్స్ వరకు హైడ్రేటింగ్ గా ఉంచుతుందండి. అంతేకాకుండా ఇవి పిగ్మెంటెడ్ మ్యాట్ కలర్స్ లో ఉన్నాయండి. ఈ సిరమ్ లో స్మడ్జ్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉండటం వల్ల 12 అవర్స్ వరకు మన లిప్స్ పైన కలర్ గానీ మాయిశ్చరైజేషన్ కానీ పోకుండా చూస్తుందండి. ఈ సిరమ్స్ ని మీరు డైలీ వాడటానికి ఆలోచించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇందులో నాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడారు. ఇవి టాక్సిన్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ అండి. మీ లిప్స్ బ్యూటిఫుల్ గా హైడ్రేటెడ్ గా మాయిశ్చరైజింగ్ గా ఉండటానికి ఈ 8 షేడ్స్ లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి. అంతేకాదండి, ఈ లిప్ సిరమ్స్ అన్ని డెర్మటాలజికల్లీ టెస్టెడ్. ఈ మామయ్యత్ లిప్ సిరమ్స్ ఫ్లేక్ ప్రూఫ్ అండ్ అప్లై చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇందులో మొత్తం 8 షేడ్స్ ఉన్నాయండి. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను నెంబర్ 2 షేడ్ని వేసుకొని మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఎంత బాగా అబ్జర్వ్ అయిపోయిందో. 30 సెకండ్స్ తర్వాత చూడండి, అస్సలు అంటుకోవట్లేదు. 8 అవర్స్ వరకు చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను 2nd షేడ్ని అప్లై చేస్తున్నాను, నెంబర్ 7. 30 సెకండ్స్ తర్వాత చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో కదండి. మ్యాట్ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. మరి మీరు మామయ్యత్ సైట్ లో ఏదైనా ఆర్డర్ ని ప్లేస్ చేస్తే మీ ఆర్డర్ ని వాళ్ళు ప్లాన్ చేసే ట్రీకి లింక్ చేస్తారు. సో ఈ విధంగా 2025 కల్లా 1 మిలియన్ చెట్లను నాటాలని మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారండి. చాలా మంచి ఇనిషియేటివ్ కదండి. ఈ మామయ్యత్ వాళ్ళు ఒక యాప్ ను కూడా లాంచ్ చేశారండి. ఇది బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS లో అవైలబిలిటీలో ఉంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చానండి. ఈ లింక్ ను క్లిక్ చేసి ఈ మామయ్యత్ వాళ్ళ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే మామయ్యత్ వాళ్ళు ఏమైనా డిస్కౌంట్స్ పెట్టినా ఆఫర్స్ పెట్టినా మనకి ఎర్లీ యాక్సెస్ తెలుస్తుందండి. మీకెవరికైనా ఈ మామయ్యత్ వాళ్ళ లిప్ లిక్విడ్ సిరమ్స్ కావాలి అనుకుంటే మీరు మామయ్యత్ సైట్ లో కానీ మామయ్యత్ అఫీషియల్ యాప్ లో కానీ నా ప్రోమో కోడ్ ISHMA2022 యూజ్ చేస్తే మీకు 20% ఆఫ్ కూడా వస్తుందండి. ఈ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో అవైలబిలిటీలో ఉన్నాయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం? కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను, అక్కడ పోయి మీ ఆర్డర్ని ప్లేస్ చేయండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ మలైజా. ఈరోజు సండే అండి, అందరికి హ్యాపీ సండే. ముందుగా మార్నింగ్ లేచి మా అమ్మాయి, మమ్మీ మమ్మీ ఈరోజు మా ఫ్రెండ్స్తో నేను లంచ్కి వెళ్ళాలి, మమ్మీ నాకు 1000 రూపీస్ కావాలని అడిగింది. ఏంటే ఫ్రెండ్స్తో 1000 రూపీసా అంటే అసలు నీకు మనీ వాల్యూ తెలుసా అని అడిగాను. అయితే ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఇంకెక్కడ ఉన్నావు అని అడిగింది. హలో 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 హలో, నీకు సంపాదిస్తే తెలుస్తుందే మనీ వాల్యూ అని చెప్పాను. ఈరోజు నేను 100 రూపీస్ మనీ ఛాలెంజ్ అండి. ఈ 100 రూపీస్తో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఈ 100 రూపీస్లో చేద్దాం అనుకుంటున్నాను. నా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయిపోతే నేను గెలిచినట్టు, లేదంటే మీరు గెలిచినట్టు. సో ఈరోజు అయితే ఇప్పుడు నాకైతే చాలా ఆకలిగా ఉందండి. ఇంట్లో పనంతా చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. ఇంక 8:30 అంటే బ్రేక్ఫాస్ట్ టైం కదా. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాము. నేను ఎక్కడికి వచ్చానో అది చూపిస్తాను, నేను ఏ బ్రేక్ఫాస్ట్ తింటానో అది కూడా చూపిస్తాను. రండి. మణికొండ ఎటు ల్యాంకో హిల్స్ వెళ్ళే రూట్లో బామ్మ టిఫిన్స్ అంట. నాకైతే అంబియన్స్ నచ్చింది. ఇక్కడ టిఫిన్స్ ఏమేమి దొరుకుతాయి? ఇడ్లీ, దోశ, పూరి. ఇడ్లీ ఎంత అండి, దోశ ఎంత అండి, వడ ఎంత అండి? వడ 40, 30, దోశ 40. ఏమండి, హాఫ్ ప్లేట్ తినొచ్చా? ఎందుకంటే నేను ఈ రోజంతా 100 రూపాయల్లోనే తినాలి. నాకు హాఫ్ ప్లేట్ ఇడ్లీ ఇవ్వరా? నాకు 15 రూపీస్లో ఇడ్లీ వచ్చేసింది. 2 ఇడ్లీస్ 15 రూపీస్. Thank you.
చాలా బాగుందండి, టేస్టీగా కూడా ఉంది. అక్కడ వడ, గారె, దోశ అన్నీ టెంప్టింగ్ చేస్తున్నాయండి. ఆల్రెడీ లావ్ అయిపోతున్నాను, అందుకే హెల్దీ ఫుడ్, ఆయిల్ లేకుండా చక్కగా. ఇందులో కూడా ప్రోటీన్ ఉంది. ఇడ్లీ ఎనఫ్ అండి. నాకైతే ఇడ్లీ అయితే చాలా బాగా నచ్చిందండి. చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ నానా, నాకు చేంజ్ కూడా ఇచ్చాడండి. 15 రూపీస్లో నేను ఇడ్లీ తినేశాను. ఇంకా నా దగ్గర ఎంత ఉన్నాయి, 85 రూపీస్ ఉంది. ఈ 85 రూపీస్తో నేను లంచ్ చేయాలి, మధ్యలో స్నాక్స్ తినాలి, ఈవినింగ్ డిన్నర్ కూడా చేయాలి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మనం స్నాక్స్ దగ్గర కలుసుకుందాం. పదండి. ఇడ్లీ అరిగిపోయిందండి, కొంచెం ఆకలి అవుతుంది. 11 o'clock అయింది టైము. మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీగా స్టార్ట్ అయింది. ఇప్పుడు స్నాక్ కూడా హెల్దీగా తినాలి అనుకుంటున్నాను. సో వెళ్తుంటే నాకు ఫ్రూట్ షాప్ కనబడింది. ఎటు ఈ కాజా కూడా 2 ఓట్స్, నానక్రామ్ కూడా. ఇప్పుడు ఒక 5 రూపీస్లో నాకు హెల్దీ స్నాక్స్ వస్తాయేమో చూస్తాను. 5 రూపీస్ మే కూర్చు మెళ్తా. దో బనానా, 2 అరటిపళ్ళు అంటండి, 2 అరటిపళ్ళు. నాకు హెల్దీ స్నాక్స్ వచ్చేసాయి భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. 2 బనానాలు అండి, హెల్దీ స్నాక్స్. వావ్ వావ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఫిరాత బాయ్. సరే సర్లే, ఇంకా తినొచ్చండి. 5 రూపీస్కి ఒక ఆరెంజ్, రేగి పండ్లు, జామకాయ, మన ఇష్టం. అదే పెద్ద పెద్ద హోటల్స్కి మాల్స్కి వెళ్తే కొంచెం వాళ్ళు అన్ని ఛార్జెస్ వేసుకొని మన మీద వేస్తారనమాట. ప్లస్ ఈ వెండర్స్ కూడా బ్రతకాలి కాబట్టి స్ట్రీట్ షాపింగే ప్రిఫర్ చేస్తాను. మనం దగ్గరుండి మనకేం కావాలో తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నా స్నాక్స్, హెల్దీ స్నాక్స్ అయిపోయింది, మనం లంచ్లో కలుద్దాం. హాయ్ అండి, లంచ్ టైం అయిపోయింది. నాకైతే చాలా ఆకలి అవుతుంది. పొద్దుట ఎప్పుడో 11 o'clock తిన్న 2 అరటిపండ్లు అరిగిపోయాయి. ఇప్పుడు లంచ్ టైం అనమాట, ఆకలి అవుతుంది. లంచ్ కొంచెం హెవీగానే చేస్తానండి, డిన్నర్ కొంచెం లైట్గా చేస్తాను. సో ఇప్పుడు ఆకలి టైం కాబట్టి ఆకలి అవుతుంది. నేను ఈ కాజా కూడా మా ఇంటికి వెళ్ళే రూట్లోనే నాకు ఈ వ్యాన్ ట్రక్, ఫుడ్ ట్రక్ కనబడ్డది. అందరూ ఫ్లోటింగ్ అయితే బాగానే ఉంది. అడిగి చూద్దాము, మన బడ్జెట్లో వస్తే తీసుకుందాము. మనం మార్నింగ్ టిఫిన్, స్నాక్స్ 20 రూపీస్లో అయిపోయాయి. ఇప్పుడు నా దగ్గర 80 రూపీస్ ఉందన్నమాట. 80 రూపీస్లో నా బడ్జెట్ అయితే 30 రూపీస్ ఆ లంచ్కి. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తినాలి, డిన్నర్ కూడా చేయాలి కాబట్టి ఇప్పుడైతే నా బడ్జెట్ 30 రూపీస్. 30 రూపీస్లో లంచ్ వస్తుందేమో అడుగుదాము, రండి. నాకు ఆకలి అవుతుంది. సింగిల్ ఎంత ఉంది, ఫుల్ ఎంత ఉంది? సింగిల్ 30, ఫుల్ అయితే మన బడ్జెట్లో వచ్చేసింది 30 రూపీస్ అంట. రైసే చాలా పెట్టేశారండి, సింగిల్కే చాలా పెట్టేశారు. పార్సల్స్ కూడా అండి బాగా ఫుల్ డిమాండ్, బాగా గిరాకీ ఉంది. పార్సల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇదేం కూర? గోకరకాయ. గోరుచిక్కుళ్ళు అండి. ఏం పప్పు? పాలకూర పప్పు. పాలకూర పప్పు, టమాటో చట్నీ చాలు. అది రసమా సాంబార్? సాంబారు. అబ్బా చాలా దొరికినాయి అండి 30 రూపీస్కి. హైదరాబాద్లో బతికేయచ్చు. చాలా బాగున్నాయి కర్రీస్, పప్పు, చట్నీ చాలా బాగుంది, అద్రింది. అందుకే మీ బండి దగ్గర అంత ఫ్లోటింగ్ అయిపోయిందండి. బిర్యానీ ఉందన్న, ఇంకోసారి వచ్చి తింటానన్న, నా దగ్గర అంత బడ్జెట్ లేదు. ఓకే చూడండి, నేను చెప్తే వాళ్ళు కూడా గోకరకాయ కావాలని అడుగుతున్నారు. ఏ సూపర్, ఈరోజు సండే అండి, పైగా హాఫ్ ఎన్ అవర్లో ఎంత బిర్యానీ తెచ్చినా అయిపోద్దంట. ఇప్పుడు అయిపోయింది, నాకు కొంచెం టేస్ట్ కోసం పెట్టాడు. ఇంకొక రోజు వచ్చి 100 రూపీస్ ఇచ్చి బిర్యానీ తిని వెళ్తా. నా అర్థపు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నాకు 30 రూపీస్లో మీరు అన్నం పెట్టారు, అన్న దాదా సుఖీభవ, సుఖీభవ. అమ్మయ్య నా కడుపు అయితే నిండిపోయిందండి, ఎంత ఆకలితో వచ్చానో అంత కడుపు నిండా తిన్నాను. చాలా బాగా అనిపించింది నిజంగా, వాళ్ళ హాస్పిటాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. లంచ్ అయిపోయిందండి, కడుపు నిండా ఉంది. ఇప్పుడు ఒకసారి మా పాపతో మాట్లాడదాం ఫోన్ చేసి. హలో బంగారం, చెప్పండి. ఇప్పుడే లంచ్ చేశాను బంగారం.
పొద్దున్ను నాతో ఛాలెంజ్ కాసావు కదా 100 రూపీస్తో నీ వల్ల కాదన్నావు కదా, నేను లంచ్ వరకు 50 రూపీస్లో చేసేసాను, ఇంకా 50 రూపీస్ నా దగ్గర ఉన్నాయి బంగారం, అది చెప్దామనే నీకు ఫోన్ చేశాను. నేనే గెలవడానికి రెడీగా ఉన్నాను, అది చెప్దాం నీకు అని చెప్పి. సగం అయిపోయాను కదా బంగారం. అది కాదు ఫండు, సగం అంటే ఏదైనా స్టార్ట్ చేస్తే సగం అయిపోయినట్టే కదా ఫండు, ఆల్రెడీ హాఫ్ చేసేసాను కదా, ఇంకొక హాఫ్ ఎట్లా? ఓకే ఫండు, అయితే ఇంకా హాఫ్ చేసి మాట్లాడతాను ఫండు. ఏం చేస్తున్నావు ఫండు, టైం ఫన్ ఎండ్ అవుతుందిరా. ఓకే ఫండు, అవుతుంది ఫండు, అయిపోయింది ఆ ఫండు, ఆల్రెడీ హాఫ్ అయిపోయింది ఫండు. ఇప్పుడు నేను స్నాక్స్ అన్నమాట, ఈవినింగ్ 4 o'clock అయింది, స్నాక్స్ టైము. స్నాక్స్ టైంలో మీకు చూపిస్తానండి, టెంప్టింగ్గా ఉంది ఇక్కడైతే. ఇటేమో చెరుకు రసం టెంప్టింగ్ ఉందండి, ఇటు కూడా పానీపూరి టెంప్టింగ్గా ఉంది. నేను రెండింటి మధ్యలో ఉన్నాను. చెరుకు రసం ఏమో ఇమీడియట్ ఎనర్జీ, న్యాచురల్ గ్లూకోజ్, మంచిగా డైజెషన్ అయిపోద్ది, కడుపులో ఏమంట రాదు, చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. పానీపూరి కడుపులో మంట, గ్యాస్ ఫామ్, ఇరిటేషన్, గడబిడ 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 అవుతుంది, అయినా కానీ పానీపూరి తిన్నాం పదండి. నా మనసేమో పానీపూరి తినాలనిపించింది, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, మంచిగా పుల్ల పుల్లగా, ఉప్పుగా, తీతీయగా, మధ్యలో ఆనియన్ తగులుతూ, బఠానీల టేస్ట్ అన్ని హైలైట్ అండి. భయ్యా ప్యాస్దాలో భయ్యా, వీళ్ళకి హిందీ వచ్చినా రాకపోయినా హిందీలో ఒక్క పదం మాత్రం వచ్చి అమ్మాయిలకి ప్రేమతో వేసాడండి. చాలా బాగుంది, నిజంగా నా మనసు అనుకున్నదే చేశానండి. ఈవినింగ్ 4 o'clock స్నాక్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ప్లేట్ పానీపూరి 20 రూపీస్ అంటండి, నేను హాఫ్ ప్లేట్ కావాలన్నాను, ఇచ్చారు హాఫ్ ప్లేట్ 10 రూపీస్. 10 రూపీస్ అయిన తర్వాత నా దగ్గర 40 రూపీస్ మిగిలాయి. ఈ 40 రూపీస్ డిన్నర్కి, డిన్నర్ తర్వాత డెజర్ట్ కూడా వచ్చేటట్టుందండి నాకు ఈ 40 రూపీస్లో. చూద్దాం నైట్ ఏమవుతుందో, డిన్నర్ చేసిన తర్వాత మాట్లాడదాం మనం. టైం 7:38 అవుతుందండి, డిన్నర్ టైంకి వచ్చేసాము. నాకైతే చాలా ఆకలి అవుతుంది, ఎప్పుడో 4 o'clockకి నేను పానీపూరి తిన్నాను, ఇంకా అప్పటి నుంచి ఆకలి, ఇప్పుడు దాకా ఆ పానీపూరి ఆపింది, ఇప్పుడు ఇంకా నైట్ ఇంకా డిన్నర్ తినాలి కదా. 7:38కి ఆకలి అయితే, యాజ్ యూజువల్గా మనకు ఆకలి అవుతుంది 7:38కి. నా మణికొండ మొత్తం గాలిస్తే నాకు ఇక్కడ బండ్లు బాగా నీట్గా అనిపించాయి. ఈ బండి దగ్గర వెళ్ళి ఏమేమి దొరికితే కనుక్కొని, ప్లస్ నా బడ్జెట్లో ఇంకా 40 రూపీస్ మిగిలాయి. ఈ 40 రూపీస్ నేను 30 రూపీస్ ఏమో టిఫిన్ అనుకుంటున్నాను, ఒక 10 రూపీస్లో స్వీటో పానో ఏదో అనుకుంటున్నాను. ఇప్పుడైతే నా దగ్గర 40 రూపీస్ ఉన్నాయి, ఈ 40 రూపీస్తో వాళ్ళు నాకు 30 రూపీస్లో టిఫిన్ పెడితే తింటాను, లేకపోతే ఇంకా నా ఛాలెంజ్ ఫ్లాప్ అయిపోద్ది అనమాట. వెళ్ళి అడుగుదాం రండి. హాయ్ అమ్మా, బాగున్నారా? బాగున్నాను. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సూపర్ పొంగనాలు, దోశలు కూడా ఉన్నాయా? నాకైతే ఆగట్లేదు, ఆకలి ఇంకా ఎక్కువైతుంది అవి చూడంగానే. ఎంతమ్మా కర్రీ? 20 రూపీస్. అబ్బా వచ్చేసిందండి, నాకైతే 30 రూపీస్కి చపాతి, కర్రీ రెండు వచ్చేసాయి. అమ్మయ్యా అమ్మ, నాకు ఒక జొన్న రొట్టె కర్రీ కొంచెం పెట్టిచ్చేస్తావా, నేను తినేస్తా. నాకైతే ఆకలి అవుతుంది, మీరు అంత నీట్గా చేస్తున్నారు, నేను తినేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఏం కర్రీ ఇది? పప్పు ఆలు మేడం. ఓహో రెండు మిక్స్ చేసేసావా, మిక్స్ అండ్ మ్యాచ్. హెల్దీ టిఫిన్ తింటున్నానండి నేను. ఇది ఎక్కడంటే మణికొండ శ్రీజ స్వీట్ షాప్ పక్కన అండి. జొన్న రొట్టె కూడా ఎంత సాఫ్ట్గా ఉందండి, మన ఇంట్లో ఇట్లా చేస్తే 2 నిమిషాలకే ఇట్లా కాడ పెనాలు అయిపోతాయి, కానీ ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంది. తింటుంటే నాకు మాటలు రావట్లేదండి, ఇంకా నేను తినేస్తాను, తిన్నాక మాట్లాడతా. చాలా బాగుంది మరియమ్మ గారు. నాన్న నీ పేరు? రాకేష్. తమ్ముడా? రాకేష్, రాజేష్. వాళ్ళ మమ్మీకి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు చూడండి పిల్లలు, మమ్మీస్కి ఇట్లా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా మీరు ఇక్కడ? చాలా టేస్టీగా ఉందండి. ఎప్పుడైనా ఈవినింగ్స్ ఇంట్లో బోర్ కొట్టి బాగా ఆకలి అయితే గుంత పొంగనాలు. మీరు ఇంకొక ప్రామిస్ చేయాలి నాకు,
నేను మా ఆడియన్స్కి గుంత పొంగణాలు రెసిపీ చూపిస్తాను. మీరు ఎట్లా చేస్తారో ఎట్లా కలుపుతారో చెప్తే మన ఇద్దరం కలిసి వేద్దాం చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ టైం అండి మీకు మరియమ్మ చేతి వంట గుంత పొంగణాలు ఆ స్పెషల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకు 30 రూపీస్ ఇచ్చేస్తున్నాను. నాకు 30 రూపీస్లో డిన్నర్ అయిపోయిందండి. అన్నీ సూపర్ అనమాట. నానా మీ మమ్మీకి మీరు ఎప్పుడు ఇట్లా హెల్ప్ చేస్తూ ఉండాలి, మమ్మీని బాగా చూసుకోవాలి, ఓకేనా? ఓకే. ఇప్పుడు స్వీట్ తింటే స్వీట్ డ్రింక్స్ వస్తాయన్నమాట. స్వీట్ తినేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. టిఫిన్ తినేసానండి. ఈవినింగ్ డిన్నర్ అయిపోయింది. పక్కనే స్వీట్ షాప్ కనపడ్డది. ఇంకా నా దగ్గర 10 రూపీస్ మాత్రమే మిగిలినాయి. ఈ 10 రూపీస్కి ఏమైనా వస్తుందేమోనో ట్రై చేద్దాము స్వీట్ షాప్లో. నా దగ్గర ఓన్లీ 10 రూపీసే ఉన్నాయి. ఈ 10 రూపీస్కి ఏదైనా స్వీట్ ఇవ్వవా? నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకుంటా. నీ పేరేనా? కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. 10 రూపీస్కి బెల్లం జిలేబీ, హెల్దీ జిలేబీ ఇచ్చాడు. ఇదిగో కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. జ్యూసీ జ్యూసీగా, టేస్టీ టేస్టీగా, ఫ్రెష్గా చాలా బాగుందండి. బెల్లం అంటే కొంచెం హెల్దీనే కదా, బాగుంది. అమ్మయ్యా 100 రూపీస్తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను లీడ్ చేసేసానండి. లీడ్ చేసేసాను కాబట్టి నేను గెలిచాను. నేను గెలిచాను కాబట్టి మీరు కూడా గెలిచినట్టే. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది లేదండి. నేను 100 రూపీస్ ఛాలెంజ్ అనుకున్నా, 100 రూపీస్తో డే అంతా సర్వైవ్ అయ్యానండి. 50 రూపీస్ అనుకున్నా నేను సర్వైవ్ అవ్వగలుగుతానండి. మనం ఇక్కడ ఏదనుకుంటే అది చేయగలుగుతాము. ఇంత పెద్ద మహానగరం హైదరాబాద్లో నేను 100 రూపీస్తో సర్వైవ్ అవుతానా అవనా అనుకున్నాను. బాగా సర్వైవ్ అయ్యానండి. ప్లస్ జనాలు కూడా నన్ను చాలా బాగా ట్రీట్ చేశారండి. వాళ్ళ ప్రేమతో కొంచెం నేను ఇట్లా ఛాలెంజ్ ఉన్నానంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు కూడా పాపం తగ్గించారు వాళ్ళు. అలా వాళ్ళ ప్రేమకే నేను ఫిదా అయిపోయానండి. మొత్తానికి మా అమ్మాయి నాకు ఛాలెంజ్ విసిరింది. ఆ ఛాలెంజ్లో నేనైతే గెలిచాను. చాలా హ్యాపీగా ఉంది. సో నాకు ఈ ఛాలెంజ్ చాలా కిక్ ఇచ్చిందండి. ఇంట్లో కూర్చొని డల్గా ఉండకుండా ఈరోజు అంతా ఎన్నిసార్లు బయట తిరిగానో, ఎన్నిసార్లు బయటకు వచ్చి తిన్నానో, అట్లా తిరుగుతూ ఉంటే కూడా ఎక్సర్సైజ్ అండి. మన వివేకానంద అంటారు కదా, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. మన వీక్గా ఉంటే అదే డెత్, యాక్టివ్గా ఉంటే అదే మన స్ట్రెంగ్త్, అదే మన లైఫ్ అన్నమాట. సో అందరూ యాక్టివ్గా ఉండండి. ఏ పైనైనా హ్యాపీగా చేయండి, యాక్టివ్గా చేయండి. మీకు ఇంకా నేను ఎలాంటి ఛాలెంజెస్ చేయాలో కూడా కింద కమెంట్ చేయండి. నాకైతే ఈ ఛాలెంజ్ చాలా బాగా కిక్ ఇచ్చింది. సో నేనైతే ఈ డే అంతా బాగా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే మనం యాజ్ యూజువల్గా ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయాలి. సో సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలేజా. బాయ్, టేక్ కేర్, లవ్ యూ.